హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఈ రకమైన అంటే అసహ్యమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి రాజకీయ అవలక్షణాలతో చంద్రబాబు నాయుడు గారి జీవితం అంతా నిండిపోయిన పరిస్థితి. ఇవాళ ఎన్నికల ముందు 2014లో పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి వారితో ఒప్పందం, నాకు పనిచేయమని అడుగుతారు, అయిపోతుంది, అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరికి వారే వేరే అని చెప్తారు, విడిపోయాయని చెప్తారు. మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఎన్నికల దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన టికెట్లు కూడా వీరే ఇస్తారు, వారి తరఫున వీరే ప్రచారానికి మానుకుంటారు. అక్కడికి వెళ్తే తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ నుంచో పెడతారు. అక్కడ భీమవరంలో, విశాఖపట్నంలో, గాజువాకలో నుంచో పెట్టి అక్కడికి వెళ్ళలేదంటే మొన్న వెళ్ళి క్షమాపణలు చెప్తారు. నేను పవన్ నాయుడు గారి కోసమే నేను అక్కడికి రాలేకపోయాను, నన్ను మన్నించండి కార్యకర్తలారా అని చెప్పి మాట్లాడతారు. అంటే ఎంత రాజకీయాల్లో దిగజారి ఆయన ప్రవర్తిస్తాడనేది, అంటే ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా అక్కడ పోటీ చేసి అభ్యర్థిని పెట్టి తను నమ్మినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త తను నమ్మి నుంచుంటే అతను కనీసం ఓటు అడగటానికి కూడా ఎందుకు వెళ్ళాడంటే అక్కడ పవన్ నాయుడు గారు గెలవాలి ఎట్టి పరిస్థితిలో, అందుకోసం రాలేదని మొన్న చెప్తారు. మళ్ళీ ఇప్పుడు ఇద్దరు కలిసి చట్టాపట్టాలు వేసి తిరుగుతారు. ఈ రకమైన యూటర్న్లతో నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ వాళ్ళ నాయకులకు కానీ అలవాటు అయిపోయినట్టుకు పర్లేదు, కానీ ఇటువంటి వ్యక్తిత్వం, ఏదైనా మంచి వ్యక్తిత్వం ఉండి మాటకి నిలబడేవాడు ఉంటే కనుక వాళ్ళకి పిలి మొగ్గలతో, యూటర్న్లతో మాత్రం సర్కస్ చేయలేని పరిస్థితి, వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళే పరిస్థితి ఇవాళ మనందరం చూస్తున్నాం. ఇవాళ యూటర్న్లు తీసుకోవటంలో ఆయన నిన్న మొన్నటి దాకా ఏం మాట్లాడాడు, ఆయన ఆంగ్ల భాషలో, ఆంగ్ల మాధ్యమంలో ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదని చెప్పి మాట్లాడాడు. ఆఖరికి ఇవాళ 22వ తారీఖు అయితే 16వ తారీఖు కూడా ఆయన మాట్లాడాడు, ఏ పరిస్థితిలో నేను ఉద్యమం చేస్తాను, ఆంగ్లం అనే ఆంగ్ల మాధ్యమంలో పాఠాలు చెప్పడానికి నేను ఒప్పుకోనని చెప్పి మాట్లాడినాడు. 22వ తారీఖు వచ్చేప్పటికీ నేను ఆంగ్లానికి వ్యతిరేకం కాదు, తెలుగు కూడా ఉండాలి. తెలుగు ఉండదని ఎవరు చెప్పారు మీకు? ముందు నుంచి మేము మా గోల అదే కదా అయ్యా, తెలుగు భాష ఉంటుంది, తెలుగులో పిల్లల్ని చదివిస్తాం, కానీ మిగతా సబ్జెక్టులన్నీ కూడా ఆంగ్ల మాధ్యమంలో నేర్పించడం జరుగుతుంది. తెలుగు మాతృభాషను ఎవరు కూడా విడిచిపెట్టే పరిస్థితి లేదు, మాతృభాష అనేది ఖచ్చితంగా నేర్చి తీరాలి, కంపల్సరీ. అది కేవలం ఎవరన్నా మైనార్టీ నుండి మేము ఉర్దూ తీసుకుంటామంటే తప్పితే, ఉర్దూ మాతృభాష ఉన్నవారు మా మాతృభాషను ఎంచుకోవటం తప్పితే, ఖచ్చితంగా తెలుగు నేర్వాలి, తెలుగు నేర్పుతాం అని చెప్తున్నా కరే నిన్న దాకా ఎక్కలేదు. నిన్న రాత్రి జ్ఞానోదయం అయిన వారికి అర్థమైంది, కింద పేదలందరూ మన అసహించుకుంటున్నారు, మన జీవితాలు వారికి అర్థమైపోయినాయి. లోకేష్ బాబు గారు ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు, లోకేష్ బాబు గారి కుమారుడు ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు, లోకేష్ బాబు గారి కోడలు గారు ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు, ఇంకా వాళ్ళ ఇంట్లో ఎంతమంది పుడితే అంతమంది ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు, కానీ మనకు మాత్రం ఉండకూడదంటున్నారు. వీళ్ళంత పచ్చి స్వార్థపరులు ఎవరూ లేరు, వీళ్ళ రాజకీయాలకి మన జీవితాలను కూడా ఆటలాడుకుంటున్నారనేది ఈ రాష్ట్రంలో ఉన్న పేదలందరూ కూడా అర్థం చేసుకున్నారు, మాట్లాడుకుంటున్నారని రాగానే భయం వచ్చింది. భయం వచ్చి వెంటనే మళ్ళీ యూటర్న్, వారి జీవితంలో అలవాటైనటువంటి సహజ సిద్ధమైనటువంటి వారి లక్షణం, వెంటనే యూటర్న్ తీసుకుంటారు, యూటర్న్ తీసుకుని మాట్లాడుతున్నారు. అసలు మేము ఇంగ్లీష్ మేము ఎప్పుడో 2015లోనే పెట్టాం, కానీ జగన్ అడ్డుకున్నాడని. జగన్ ఎవరు అడ్డుకుంటాకి? జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అవసరం ఉందా? ప్రభుత్వం మీరు నడుపుతున్నారా, జగన్మోహన్ రెడ్డి గారు నడిపారా 2014 నుంచి 2019 దాకా? అయితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా చెప్పాడు కదా ట్విట్టర్లోగా, చాలా చెప్పాడు ఏమని, అయ్యా ఇసుక అమ్ముకోబాకండి, ఇసుక తినబాకండి అని. మీరు ఎందుకు ఆగలేదు? అవినీతి చేయబాకండి అని చెప్పాడు, ఎందుకు ఆగలేదు? నీరు చెట్టు పథకం దోచుకుంటున్నారు, అది చేయబాకండి అని చెప్పారు, అదెందుకు ఆగలేదు? మీరు చాలా చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు,
ఆఖరికి నీతి లేకుండా 23 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి శాసనసభ్యులను డబ్బుతో కొనుక్కుని ఎరేసి, కొంతమందికి మంత్రి పదవులు డబ్బుతో పాటు మంత్రి పదవులు కూడా ఎరేసి వారిని నిర్లజ్జగా మీరు మంత్రులు చేస్తుంటే చేయబాకండి అని చెప్పినప్పుడు నేను ఎందుకు వినలేదు? మీరు ఎందుకు చేశారు? మా శాసనసభ్యులను తీసుకోబాకండి, రాజీనామా చేయించి తీసుకోమని చెప్పారు, మరి ఎందుకు మీరు వినలేదు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు మేము ఆంగ్ల మాధ్యమం ఒకటే అని చెప్పి అడ్డుకున్నాడని మాట్లాడతారు. వారు ఏం చెప్పారు? తెలుగును బాగా నేర్పండి, తెలుగును కూడా ఒక సబ్జెక్టుగా ఉంచి నేర్పండి అని చెప్పారు. దానికి అది కూడా ఆయన చెప్పింది ఒక ట్విట్టర్లో, అది కూడా తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఒక ట్విట్టర్లో ఆయన మాట్లాడితే, ఇక పవన్ నాయుడు గారు ఆ ట్విట్టర్ని పెట్టి మాట్లాడుతూ ఉంటాడు ఏదో ఒకటి. ఈయనేమో ఓట్లప్పుడేమో నేను నెల్లూరులో ఇంగ్లీష్ మీడియం సెయింట్ జాన్స్లోనో దేంట్లోనో చదివానని చెప్పి మాట్లాడతారు, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివానని చెప్తారు. క్రిస్టియన్ మతం అనేది చాలా గొప్పది, నాకు దేశభక్తి అంటే, నాకు నెల్లూరులో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మిషనరీ స్కూల్లో చేరే వరకు దేశభక్తి లేదు నాకు. నాకు ఆ మిషనరీ స్కూల్ వాళ్ళు మాత్రమే, ఆ క్రిస్టియన్ స్కూల్ మాత్రమే నాకు దేశభక్తి నేర్పింది అని చెప్పని మాట్లాడతారు. ఎలక్షన్ల ముందు పాస్టర్లతో కూర్చుంటారు. నాకు నా ఫ్రెండ్ ఒకడు నన్ను బ్యాప్టిజం కింద, నన్ను బ్యాప్టిస్ట్ చేశాడు, నేను బ్యాప్టిజం పొందాను అని మాట్లాడతారు. ఇవాళ మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారి మతం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి తల్లి ప్రసాదం తిన్నారా, మీకు పంపించాం ఒక వీడియో, ప్రసాదం ఎలా తింటున్నారా, ఆయన ప్రసాదం ఎలా స్వీకరిస్తున్నాడు. అంటే ఎలక్షన్లు అవసరం ఉన్నప్పుడు మాత్రం, జనం ఓట్లు ఉన్నప్పుడు మాత్రం, క్రిస్టియన్స్ ఓట్లు ఉన్నప్పుడు మాత్రం మీ ఇష్టం వచ్చినట్టు వేషభాషాలు, ఓసరవెల్లి కంటే ఘోరంగా ఓసరవెల్లి దర్శుకున్నట్టుగా ఏదో అన్నసామెతగా సావాసం చేస్తే వారు వీరవుతారు 6 నెలల పాటు అంటారు. ఎన్నాళ్ళు సావాసం చేశారో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారి యూటర్న్లకి, పవన్ నాయుడు గారి యూటర్న్లకి ఏమాత్రం తేడా లేని పరిస్థితి. వీళ్ళ ముగ్గురు కూడా, చంద్రబాబు నాయుడు గారు, వారి దత్తపుత్రుడు పవన్ నాయుడు గారు, వారి సొంత పుత్రుడు లోకేష్ నాయుడు గారు, ముగ్గురు కూడా ఇదే జీవితం, యూటర్న్ల జీవితం వారిది. ఈ రకమైనటువంటి నీతి లేనటువంటి రాజకీయాల్ని మానుకోమని చెప్పని వారికి హితవు చెప్తూ, గత ఎన్నికల్లో కూడా ఇవాళ చూస్తున్నాం చంద్రబాబు గారి అనుకూల పత్రికలు కానీ, అనుకూల ఛానల్స్ కానీ కొన్ని మనం టైర్ పంక్చర్ అయితే జాకీ పెట్టి లేపుతూ ఉంటాం. అట ఎంత లేపినా ఇది లేచేది కాదని వారికి అర్థం కావట్లేదు. గడిచిన 5 సంవత్సరాల్లో వారు పిల్లిని పులిగా, పులిని పిల్లిగా చూపించే విపరీతమైన ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు ఆయనకు అర్థం కాదు ఏంటంటే, ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు ఎప్పుడు కూడా, వాస్తవాల మేరకే ప్రజలు అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు. తప్పితే మనం ఏది చూపిస్తేనో, మనం ఏది రాస్తేనో, అది మనం పిల్లిని పులిగా రాస్తే, పులిగా చూపిస్తే, పులివేషమే చూపించినంత మాత్రాన ప్రజలు పిల్లిని పులిగా అనుకోరు అనేది మొన్న 2019 ఎన్నికల్లో వారికి ప్రజలు తీర్పు చెప్పినా కూడా వారికి ఇంకా వారి సహజ గుణాన్ని మార్చుకునేది లేక, ఇప్పటికీ వారి మారే పరిస్థితి లేకుండా నేడు చంద్రబాబు నాయుడు గారు నిన్నటిదాకా ఆంగ్ల మాధ్యమం ఉండాలి, ఉండకూడదు, తెలుగు మాధ్యమం పూర్తిగా ఉండాలి, ఆంగ్ల మాధ్యమంలో చెప్పడానికి వీల్లేదు, మేము అడ్డుకుంటాం, ఉద్యమం చేస్తామని చెప్పని చెప్తే దాన్ని పతాక శీర్షికలో వచ్చేస్తారు. ఇవాళ మేమే ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకొచ్చాం, జగన్ ఆంగ్ల మాధ్యమాన్ని అడ్డుకున్నారు. మేమెక్కడా కూడా గవర్నమెంట్ స్కూల్స్లో తెలుగు మాత్రమే చెప్పాలని మేము అనలేదు, ఇంగ్లీష్ మాధ్యమంతో పాటు తెలుగు భాష కూడా నేర్పమని మాట్లాడమని సన్నాయి నొక్కుల్లోకి పూర్తిగా ప్లేట్ ఫిరాయిస్తే దాన్ని పతాక శీర్షికల్లో రాస్తారు. కానీ కనీసం నిన్నటిదాకా ఏం వాగేమండి మనం, ఇవాళ ఏం వాగుతాం, ఈ ప్లేట్ ఫిరాయింపు ఏంటని ఒక్క అనుకూలమైనటువంటి వారు, విఘ్నులు ఒక్కరోజు కూడా ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోయి మళ్ళీ వారు ఏది చెప్తే అదే మళ్ళీ నిన్నది ఇవాళ ఇది చెప్పే పరిస్థితిలో చూస్తుంటే ఓ పక్కన సుజ్ఞాన్ చౌదరి గారని ఇంకో ఆయన ఉన్నాడు.